मे कामन क्रेडिट स्नेक्स దొరకలేదు కొంతమంది నాకు ఫాలోవర్స్ నా యూట్యూబ్ లో వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పారు బ్రదర్ కామన్ క్రెడ్ అండ్ ఉల్ఫ్ స్నేక్ డిఫరెంట్ ఏంటి అని అడిగారు బ్రదర్స్ కామన్ క్రెడ్ ప్యాటర్న్స్ ఇట్లా ఉంటాయి చూడండి దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు తెలుగులో కట్లపాము కూడా అంటారు ఇది బ్లాక్ కలర్ లో ఉన్నది దీని యొక్క ప్యాటర్న్స్ పైన చూడండి వైట్ 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 గా ఉన్న చూడండి ఇది దీంట్లో నిరోటాక్సి వెనమస్ ఉంటుంది ఉల్ఫ్ స్నేక్ దీని ప్యాటర్న్స్ చూడండి దీని పైన వైట్ వైట్ ట్యాటర్స్ కనిపిస్తున్నాయి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి చూడండి దీని యొక్క ప్యాటర్న్ చూడండి ఉల్ఫ్ స్నేక్ వైట్ వైట్ కనిపిస్తుంది ఇది బ్రౌన్ కలర్ లో ఉంటది ఇది నాన్ వెనమస్ దీని పేరు ఉల్ఫ్ స్నేక్ అంటారు ఉల్ఫ్ స్నేక్ కామన్ క్రెడ్ కు డిఫరెంట్ ఇదే డిఫరెంట్ బ్రదర్ అది ఇది రెండు సేమ్ ఉంటది కానీ కాకపోతే ఇది కామన్ క్రెడర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటది ఉల్ఫ్ స్నేక్ వచ్చేసి ఇట్లా బ్రౌన్ కలర్ లో ఉంటది వైట్ కలర్ ప్యాటర్న్స్ ఉంటది చెట్ల పైనల్లో ఉంటది చిన్న చిన్న పురుగులు చీడ పురుగులు తింటుంటది ఇది నాన్ వెనమస్ ఇది వెనమస్ స్నేక్స్ దానికి దీనికి డిఫరెంట్ ఇదే బ్రదర్ దీన్ని తెలుగులో నూనెకట్ల పాము కూడా అంటారు ఉల్ఫ్ స్నేక్ ని దీన్ని కామన్ క్రెడ్ అంటారు సైలెంట్ కిల్లర్ అంటారు కట్ల పాము కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ చైతన్ వీడియో చాలా బాధాకరం అనిపించింది నాకైతే నా లైఫ్ లో నేను సురక్షితమైన ప్రాంతంలో దూరం తీసుకెళ్లి రిలీజ్ చేయడం కూడా జరుగుతుండేది అయితే అక్కడ టూ స్నేక్స్ కనిపించినాయి అని వాళ్ళు చెప్పారు దాన్ని తవ్వినాం అంతా బేస్మెంట్ అంతా కింద తవ్వేసిన తర్వాత కనిపించలేదు మళ్ళీ బ్యాక్ సైడ్ ఏరియా ఉంది ఆ దాంట్లో ఒకసారి కనిపించిందట అక్కడ కూడా నేను ఇంటి వెనకాల పోయి అక్కడ కూడా చూసినాం అక్కడ కూడా దొరకలేదు దొరకకపోయేసరికి నేను వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడాను దొరకలేదు మళ్ళీ ఎప్పుడన్నా కనిపిస్తే కనుక మీరు నన్ను కాల్ చేయండి నేను వస్తానని చెప్పారు అయితే నేను వెళ్ళే ముందు కూడా బ్రదర్ నాకు ఒక 3000 రూపీస్ తీసుకో అన్న అని నాకు చెప్పడం జరిగింది అయితే నేను అతనికి నేను చెప్పాను అన్న నేను ఏం పని చేయలేదు ఇక్కడ నాకు 3000 రూపీస్ నాకు వద్దు మీకు తోచినంత ఇష్టం ఉన్నంత ఇయ్యానంటే అన్న మన మనసు పూర్తిగా మేము 3000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు అయితే నాకు అన్న 3000 రూపాయలు అవసరం లేదన్నా కానీ ఒక 1000 రూపాయలు తీసుకుని వచ్చిన 1000 రూపాయలు అది నా పెట్రోల్ చార్జెస్ నాతో పాటు మా కెమెరామ్యాన్ గారు వచ్చారు అండ్ మళ్ళీ ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చాను నేను వాళ్ళ కోసము చార్జెస్ పెట్రోల్ చార్జెస్ కారు తీసుకెళ్ళి ఉంటి ఒక 500 రూపీస్ దాంట్లో పెట్రోల్ పోయించడం జరిగింది 100 రూపీస్ వీళ్ళిద్దరు తీసుకున్నారు 300 రూపీస్ నాకు నేను తీసుకున్నాను అందులో నుంచి అయితే వాళ్ళు చాలా సంతోషపడ్డారు వాళ్ళు 1000 రూపాయలు తీసుకున్నందుకన్నా మీరు నిజంగా మంచివారు మేము 3000 ఇస్తానా సరే కానీ మీరు తీసుకోలేదు అని అక్కడ ఒక పక్కింటన నాకు చెప్పడం జరిగింది అయితే స్నేక్స్ వెళ్తే అన్న మీకు నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేస్తాం మేము అని చెప్పారు చైతన్ గారు స్కూల్ టాపర్ అంటారా హాస్టల్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు అతను స్కూల్ టాపర్ అట ఫీజు వచ్చేసి అతనిది 100000 రూపాయలు ఇయర్లీ ఆ మేడం గారు అతనికి 50000 తీసుకుంటుందంట స్కూల్ టాపర్ అని చేతులతోటి వెళ్ళిపోయాడు అంత మంచి పిల్లగాడు పాపం తొందరగా చనిపోయాడని వాళ్ళ అమ్మ అంటుంది స్కూల్లో కూడా నువ్వు టాపర్ నాని స్కూల్లో కూడా ముందునే ఉంటావు చావులో కూడా ముందు ఉన్నావని ఆ తల్లి ఏడుచుకుంటా చెప్తుంటే నాకు చాలా బాధాకరం అనిపించింది నేనైతే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన వీడియో నేను అసలు యూట్యూబ్లో పెట్టాలని కూడా నాకు లేకుండే కానీ పబ్లిక్కు తెలియాలా స్నేక్స్ గురించి అంటే వెనమస్ స్నేక్స్ ఏది నాన్ వెనమస్ ఏది అని తెలియాలని నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియోలో కనుక ఏదైనా నా వల్ల పొరపాటు అనిపిస్తే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని దూరం దాకా ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుద్దాం ఎనిమల్స్ని కాపాడుకుంటా మనుషులను ప్రాణాలు కాపాడుకుంటా
అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్. రక్తం వల్ల సెవెన్ హెచ్ఆర్ సెవెన్ ఎక్స్ సెవెన్ ఇవ్వాలి. జై హింద్ దోస్తో.